అలాగే చివరిగా మీనరాశి వారికి ఈ మాసంలో ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, మంచి ఫలితాలు? మనం మీనరాశి కనుక తీసుకున్నట్లయితే, మీనరాశి నుంచి గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని చెప్పి చూసుకున్నట్లయితే, రాశి నుంచి మనకి రాశిలో కుజుడు ఉండి 17వ తేదీ మారిపోతున్నాడు, అంటే రెండులోకి వెళ్తున్నాడు కుజుడు. అంటే ధన సంబంధమైనటువంటి యాక్టివిటీస్ అసలు ఏంటి, నా డబ్బులు సంగతి ఏంటి, నా విషయం ఏంటి అని ముందుకెళ్తున్నాడు. అదేవిధంగా 4వలో శుక్రరాహువులు ఉన్నారు, అంటే ఏంటి, ఏదైనా ప్రయత్నం చేసి ఏదో ఒక ఇల్లు కొనాలి, వాహన సంబంధించింది ఏదైనా ఒకటి మనం చేయాలి, ఆన్లైన్లో ఏదైనా చేయాలనేటువంటి ఆలోచనలో ఉంటాడు మనిషి. అదేవిధంగా పంచమంలో రవి ఉన్నాడు, అంటే ఏంటి, ఆరోగ్య సంబంధించిన విషయంలో కొంచెం నేను ఏదో ఈ మధ్య కొంచెం సరిగ్గా ఆరోగ్యం చూసుకోవట్లేదో, నేను దీన్ని డెవలప్ చేసుకోవాలనే ఆలోచనలో ఉంటారు ఈ మాసంలో మీనం వారు. అదేవిధంగా గురుకేతువులు ఎప్పుడైతే దశమంలో ఉన్నాడో, కోర్టు వ్యవహారాలకు సంబంధించిన ఏమైనా అంటే క్లియర్ చేసుకునేటువంటి పనులు కూడా ఉంటారు వీళ్ళు. అలాగే టీచింగు ఇటువంటి పనులు చేసేటువంటి వారు, పౌరహిత్యం చేసేటువంటి వారు కొత్త అవకాశాలు వస్తాయి. అయితే ఇక్కడ లాభంలో ఉన్నటువంటి శని కూడా ఆ ఫలితాలను ఇస్తున్నాడు. ఈ మీనం వారికి ఇందులో 3 నక్షత్రాలు ఉంటాయి ప్రత్యేకంగా. ఈ 3 నక్షత్రాల్లో పూర్వాభాద్ర వాళ్ళకి ఎక్కువ అవకాశాలు ఉంటాయి, టీచింగ్ కావచ్చు, దైవ సంబంధమైనటువంటి నిమగ్నం అవ్వడం అనేటువంటిది. ఒకవేళ వాళ్ళ జాబ్స్లో లేకపోయినా అటువంటి కర్మల్లో నిమగ్నం అవుతారు, దైవ సంబంధమైన కర్మల్లో ఈ మాసంలో ప్రత్యేకంగా. అలాగే పూర్వాభాద్ర ఉత్తరాభాద్ర తర్వాత ఉత్తరాభాద్ర నక్షత్రం వారు ఈ మాసంలో ఎక్కువగా ఫ్రెండ్స్తో కలిసి ఏదైనా వర్క్ చేద్దామా ఇటువంటి డిస్కషన్స్లో ఎక్కువగా ఉంటారు, అంటే బిజినెస్లతో పాటు ఇంకేదైనా చేద్దాం ఫ్రెండ్స్తో కలిసి చేసేటువంటి పనుల్లో ఉంటారు. ఇక రేవతి నక్షత్రం వాళ్ళు మీనరాశిలో ప్రత్యేకంగా కనుక తీసుకున్నట్లయితే, రేవతి వారికి రాశి నుంచి బుధుడు రవితో కలుస్తున్నాడు, అంటే గవర్నమెంట్ ఏమైనా సరే మనం ట్రై చేద్దామా ఆలోచనలో ఉంటారు. ఆలోచన అంతా ఎక్కడికి వెళ్ళింది, పంచమంలోకి వెళ్ళింది, జలరాశిలోకి వెళ్ళింది, అంటే చంద్రుడు రాశి రవి యొక్క స్థితి అక్కడ. గవర్నమెంట్ మనం ఎందుకు ట్రై చేయకూడదు, నేను ఏదైనా ట్రై చేస్తే నాకు వస్తుందేమో, ఈ ఆలోచనలు ఎక్కువగా ఉంటారు రేవతి వాళ్ళు. అంటే ఈ రాశిలో ఈ రాశి వాళ్ళకు ఉన్నటువంటి స్థితిది, ఈ నక్షత్రాల వాళ్ళ యొక్క ఆలోచన విధానం, వాళ్ళ యొక్క స్థితి అలా ఉంటుంది. అయితే మొత్తం మీద వీరికి పెద్ద మొత్తంలో అమౌంట్స్ వచ్చేటువంటి ఛాన్సెస్ అధికంగా ఉంటాయి ఈ మాసంలో వీరికి. ఓకే, అది కూడా బిగ్ అమౌంట్స్, చిన్న చిన్నవి కాదు, పెద్ద మొత్తంలో ఏదైనా ఒక అమౌంట్. అలాగే కోర్టు వ్యవహారాలకు సంబంధించిన డబ్బులు ఉంటాయి ఒక్కోసారి, అంటే కోర్టు నుంచి ఏదైనా డబ్బులు రావడం కావచ్చు, కోర్టు నుంచి ఏదైనా తీర్పులు రావడం కావచ్చు, దాని ద్వారా కొంత లబ్ధి. ఈ విషయాల్లో బ్రహ్మాండంగా ఉంటుంది ఈ యొక్క మీనరాశి వారికి. ఓకే, ఇక ఈ రాశి వారికి ముఖ్యంగా ఏంటంటే, ఎప్పుడైతే 6వ అధిపతి 6లోకి వెళ్తున్నాడో, సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగ అవకాశాలు కనుక ప్రయత్నించినట్లయితే సఫలీకృతం అవుతుంది ఒకటి. రెండవది, ఈ మీనరాశి వారికి ఎప్పుడైతే 2వ అధిపతి 2లోకి వెళ్తుంది, 2లోకి వెళ్తూ 6వ అధిపతి సంబంధం వస్తుందో, మనకి పోలీస్ డిపార్ట్మెంటు, ఐఏఎస్ ఐపీఎస్ వీళ్ళకి ఈ చేస్తున్న వాళ్ళకు కూడా కొంత బదిలీ కూడా ఉంటుంది ఇక్కడ. ఎందుకంటే చంద్రరాశుల్లో ఉన్నటువంటి రవి బదిలీ కారకుడు అవుతాడు అక్కడ. అందులో ముఖ్యంగా మీనరాశికి ఈ కుజుడు స్ట్రాంగ్ అవ్వడం, ఇవి ఇటువంటి ఫలితాలను ఇస్తుంది. మరి మీనరాశి వారు ఏ విషయాల్లో జాగ్రత్తలు పాటించాలంటారు? మీనరాశి వారు జాగ్రత్త పాటించవలసినటువంటి అంశం ఏమిటి అంటే, ప్రత్యేకంగా వ్యాపారస్తులు, ఎందుకంటే వ్యయాధిపతి శని లాభంలోకి వెళ్ళి వక్రిస్తున్నాడు, మనకి వ్యాపార లాభాలన్నీ లాభంలో ఉంటాయి. వ్యయాధిపతి అయ్యాడు అక్కడ శని, వ్యయాధిపతియే లాభస్థానంలోకి వెళ్ళి వక్రించడం వల్ల వ్యాపార లాభాలను అంచనా వేసే విషయంలో జాగ్రత్త వహించాలి. ఏం చేస్తామంటే, ఏం కాదులే మనకి ఇది కలిసి వచ్చేస్తుందిలే అని హడావిడిగా మనం చేసుకుంటూ వెళ్ళిపోతాం. తీరా చూస్తే మొత్తం లెక్కలు చూసుకుంటే, అయ్యో ఏంటి ఆగస్టు మాసంలో ఇలా మనం ఇన్వెస్ట్మెంట్ చేసాం అనవసరంగా అనేటువంటి భావన కలుగుతుంది. కాబట్టి ఏంటంటే, ఈ ఆగస్టు మాసంలో ప్రత్యేకంగా వ్యాపార లాభాలకు సంబంధించినటువంటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి వీరు. ఇంకోటి, ఈ శని భగవానుడు వ్యయాధిపతి వెళ్ళి దశమాధిపతితో కలుస్తున్నాడు, అంటే దశమంలో ఉన్న గురుకేతువులతో కలుస్తున్నాడు, అంటే ఏంటి, ఓవర్ కాన్ఫిడెన్స్తో, ఎందుకంటే కుజుడు స్ట్రాంగ్ అవుతున్నాడుగా, 2వ భావంలోకి వెళ్ళి మాట స్థానంలోకి వెళ్తున్నాడు, ధనస్థానంలోకి వెళ్తున్నాడు, నాకేంటి అక్కడ డబ్బులు వస్తున్నాయి ఇక్కడ డబ్బులు వస్తున్నాయి అని చెప్పి తొందరపడిపోయి జాబులు మానేయడం, తొందరపడిపోయి జాబులు వదిలేస్తానని అనేసుకోవడం, ఇవి చేయకూడదు ప్రత్యేకంగా. అలాగే
పార్ట్నర్స్ విషయంలోని, బిజినెస్ పార్ట్నర్ విషయంలోని జాగ్రత్తగా ఉండాలి. లైఫ్ పార్ట్నర్ ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ సప్తమాధిపతి ఆరోధిపతితో తిరుగుతున్నాడు. సప్తమం అంటే పార్ట్నర్స్, అంటే పార్ట్నర్స్తో గొడవలు రావచ్చు. లైఫ్ పార్ట్నర్ యొక్క ఆరోగ్య విషయం జాగ్రత్తగా ఉండాలి. లైఫ్ పార్ట్నర్తో చిన్న చిన్న ఈగో వాటికి పోకూడదు. ఎందుకంటే రవి ఈగోస్కి కారకుడు. అనవసరమైన ఈగోస్కి వెళ్ళడం, ఏదో చిన్న మాట అంటే ఆ మాటకు నువ్వు నన్ను ఇంత మాట అంటావు అనుకోవడం, ఆ ఒక్క 5 నిమిషాలు సైలెంట్గా ఉంటే బ్రహ్మాండంగా ఉంటుంది వీరికి. మరి వీళ్ళు శుభ ఫలితాలు పొందాలంటే ఏ దేవతారాధన చేయాలంటారు? ఈ మీనరాశి వారు ప్రత్యేకంగా ఏంటంటే వీరికి చంద్రుడు పంచమాధిపతి అవుతాడు. ఈ చంద్రరాశుల్లో ఎప్పుడైతే రవిబుధులు ఉన్నారో పంచమ భావంలో, వీరు ఆదిత్య హృదయం చేసుకోవడం చాలా మంచిది. అసలు ఇంక దానికి తిరుగులేదు, ఆదిత్య హృదయం చేసుకోవడమే బెస్ట్ అసలు. అయితే ఇక్కడ మనం నక్షత్రాల పరంగా కూడా చెప్పుకుంటున్నాం కాబట్టి మనకి ఇక్కడ పూర్వాభాద్రవాలు గణపతి లేదా వెంకటేశ్వర స్వామి, ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళు దత్తుని యొక్క ఆరాధన, మరియు రేవతి నక్షత్రం వాళ్ళు సేమ్ ఇంకంటే విష్ణుమూర్తి ఆరాధనతో పాటు ఆదిత్య హృదయం. ఇవి గనక చేసినట్లయితే మనం ఇందాక ఏవైతే అనుకున్నామో, ఈ ఉద్యోగ విషయం కావచ్చు, ఇన్వెస్ట్మెంట్స్ లెక్కలు చూసుకోకుండా ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి విషయాల్లో కావచ్చు, ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉంటాయి, ఈ లైఫ్ పార్ట్నర్తో ఇబ్బందులు కావచ్చు. అయితే మరి గోవుకి ఏం పెట్టాలి? గోవుకి ప్రత్యేకంగా ఈ మీనరాశి వారు పెట్టవలసినటువంటిది పంచమాధిపతి అంటే పంచమ భావంలో రవిబుధులు ఉన్నందుకు గోంగూర తినిపించాలి అమ్మా ఈ మాసంలో. గోంగూర తినిపిస్తే గోవుకు బలం. చాలామంది ఏం చేస్తారంటే ఏ ఆకులు పెడతా ఆకులు పెడతారో అలా పెట్టకూడదు. గోంగూర పెడితే గోవుకు పుష్టి. మనమే ఏది పెడితే అది తినాలంటే, గోవుకి ఏది పెడితే అది ఎలా పెడతాం, అన్ని ఆకులు దిశలు పెట్టేస్తారు, అలా పెట్టకూడదు. గోంగూర పెట్టాలి, బెల్లం తినిపించాలి. గోంగూర బెల్లము కనిపి తినిపించడం, లేనట్లయితే గోంగూర గోధుమ రవ్వ తినిపించినట్లయితే చాలా చక్కటి ఫలితాలు వస్తాయి మీనరాశి వారికి ఈ యొక్క ఆగస్టు మాసంలో. గురుగారు, మీ విలువైన సమయాన్ని వెచ్చించి ద్వాదశ రాశుల వారికి ఈ ఆగస్టు మాసంలో ఫలితాలు ఎలా ఉంటాయో తెలియజేసినందుకు ధన్యవాదాలు. సర్వే జనా సుఖినో భవంతు. కృష్ణం వందే జగద్గురుం.